చీల్చి చెండాడి పీల్చి పిపి చేశాడు అన్నమాట అమ్మ బాబోయ్ అని. లేదు లేదు, హీ హ్యాస్ అదర్ ప్లాన్స్ ఆల్రెడీ. ఒక మేల్ సబ్జెక్ట్ రాసుకున్నారనమాట, ఈసారి ఫీమేల్ ఓరియంటెడ్గా రాశారు. ఈసారి మాత్రం ఒక మేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు, త్వరలోనే దాని డీటెయిల్స్ ఆయన రివీల్ చేస్తారు. ఓసే రావులమ్మ టూ ప్లాన్ చేస్తున్నారండి. ఉంది ఉంది ఉంది, యాక్చువల్లీ తీస్తే తీయొచ్చు. వాటికి మనకి ఇప్పుడు వచ్చినటువంటి రెస్పాన్సే వాటికి పునాది అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్. అంతే, అవును. ఇప్పటి వరకు మన వాడికి అలవాటు ఏంటంటే ఆ ఈవెంట్లో యాంకర్ చెవులు కొరకడం. ఫస్ట్ అది మానేయాలి, అది మానే. మేడం స్పాన్సర్లు వచ్చారు, వాళ్ళ గురించి చెప్పండి, బాకెల్ దిల్రాజ్ గారు వచ్చారు చెప్పండి కొంచెం ఒకసారి అనేది మానేసి, ఇప్పుడు తను ఎప్పుడైతే తన యాక్టింగ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఐఎమ్ యాక్టర్ అని తనే రికగ్నైజ్ చేస్తాడో తనకు ఆ గుర్తింపు వస్తుంది, పాత్రలు వస్తాయి.